ప్రిపోజిషన్స్ ఇలా గుర్తుపెట్టుకుందాం. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్, ఫ్రమ్, టు, అంటిల్, టిల్, బై. మనము ఒక చర్య లేదా పరిస్థితి ప్రారంభం మరియు ముగింపు తెలుపడానికి ఫ్రమ్, టు ఉపయోగించవచ్చు, అండ్ టిల్, అంటిల్ కూడా ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్స్: హీ వాచ్ టీవీ ఫ్రమ్ 11 to 2 p.m. or we can say from 11 till 2 p.m. leda from 11 until 2 p.m. ila kuda cheppachu. Next example: Ravi went for a walk from 6 a.m. until 7 a.m. ippudu until and by ela upayoginchavacho చూద్దాం. అంటిల్ అంటే వరకు అనే మీనింగ్ చెప్పుకున్నాం కదా. బై అంటే నాట్ లేటర్ దాన్, అంటే అంతకన్నా తర్వాత కాకుండా, ఆ సమయం మించి కాకుండా అనే మీనింగ్లో యూస్ చేస్తాం. ఒక చర్య సరిగ్గా ఆ సమయం వద్ద లేదా ఒక నిర్దిష్ట క్షణం కంటే ముందే జరుగుతుంది, జరగాలి అని చెప్పటానికి బైని ఉపయోగిస్తాము. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఎగ్జాంపుల్స్ ఇలా గుర్తుపెట్టుకుందాం. యు కెన్ కీప్ దిస్ బుక్ అంటిల్ సండే, అంటే ఈ బుక్ సండే వరకు ఉంచుకోవచ్చు. నెక్స్ట్, యూ మస్ట్ బ్రింగ్ ఇట్ బ్యాక్ బై 12 ఆన్ సండే, సండే 12 మించకుండా తిరిగి తీసుకురావాలి అని మీనింగ్. మోర్ ఎగ్జాంపుల్స్: